అందరికీ నమస్కారం. నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్, ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎంఏ పిహెచ్డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో చాలామంది ఇప్పుడు ఐ మీన్ సినీ ఫీల్డ్ కానివ్వండి, రాజకీయాలు కానీ, వీటి మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత పోరాడుతున్నా సరే సక్సెస్ అవ్వరు. సో అసలు రాజకీయం గురించి తీసుకుందాం ఫస్ట్. సో రాజకీయాల్లో రాణించాలంటే ఏం చేస్తే వాళ్ళు రాణించగలరు? ఇప్పుడు అందరికీ కోరిక, నాకు కూడా ఉంటుంది రాజకీయంలో పోవాలని. రాజకీయం అనేది ఏంటంటే ఒక డిగ్నిటీ. చదువులేకపోయినా సరే రాజకీయ నాయకుడు అయిపోతే పెద్ద పెద్ద ఎక్కువ చదివిన ఆఫీసర్లు కూడా అతని వెనక తిరగాల్సి వస్తుంది, సెల్యూట్ చేయాల్సి వస్తుంది. అంటే అది ఒక స్టేటస్ సింబల్, ఎప్పటికీ ఉండిపోతుంది అన్నట్టు. అదే రాజకీయ నాయకుడు కావాలని అందరికీ కోరుకుంటే, రాజకీయ నాయకులు కావాలనుకుంటే మన అరచేయి ఇలా చూసుకోవాలి. అరచేయి ఇలా చూస్తే అరచేతిలో ఈ ఉంగరం వేలు ఉంటుంది, దీని ఉంగరం వేలు అంటాము, రవి వేలు అంటాము, సూర్య వేలు అంటాము. ఈ వేలు కింద ఒక రేఖ ఉంటుంది ఇటన్నిట నిలువుగా, దీని కింద ఒక రేఖ ఉండాలి ఇలా పెద్దగా ఉండి, ఈ చేతిలో రేఖలు ఉండి ఇక్కడ ఒక ధన రేఖ ఉంటుంది. ఏది శనిస్థానం ఇది, ఇది దీని కింద కూడా ఒక రేఖ ఇలా ఉంటుంది కిందికి. ఈ రేఖలు ఈ రవి రేఖ, ఈ భాగ్యరేఖ అంటాం, శని కింద ఉండేది భాగ్యరేఖ. ఈ రెండు రేఖలు ఉండాలి, ఉంటేనే ఆ వ్యక్తి రాజకీయంలో రాణిస్తాడు. ఇక చేతిలో ఇక్కడ కంకణ రేఖలని ఉంటాయి మన మణికట్టు కింద, మణికట్టుకు రెండు రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి. రెండు కంకణ రేఖలు ఉంటేనేమో ఊర్లో వార్డు మెంబరు, ఏదో గల్లీలో లీడరు ఇది అవుతాడు. మూడు కంకణ రేఖలు ఉంటేనేమో ఆ ఊర్లో సర్పంచ్ అవుతాడు, కౌన్సిలర్ అవుతాడు, మున్సిపాలిటీ చైర్మన్ అవుతాడు, ఇవి అవుతాడు. నాలుగు కంకణ రేఖలు ఎవరికైతే ఉంటాడో కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాడు. నాలుగు కంకణ రేఖలు ఉండి ఈ చేతిలో ఈయన భాగ్యరేఖ రవిరేఖ ఈయన ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవి రావడము, అంటే బ్రాడ్గా పెద్దగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయి, నేను ఇప్పటికి చేయి మొత్తం చూడలేదు, ఇలా చూస్తే ఇక్కడ భాగ్యరేఖ ఇక్కడ రవిరేఖ కింద ఒక బ్రాడ్గా రేఖ ఉంటుంది, అంటే బ్రాడ్గా పెద్దగా ఉండాలి. చూసారు కదా, సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం, నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే. వెంటనే సంప్రదించండి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి.